క్రైస్తవ జీవితం ఓ రంగుల హరవిల్లు. శుభభోపేతమైన క్రైస్తవ జీవితానికి కేంద్రం యేసుక్రీస్తు ప్రభు. విజయం దైవ నైజం, అపజయం మానవ సహజం. అపజయాల సుడిగుండములో మానవుడు కొట్టిమిట్టాడుతూ క్రీస్తునే విజయ తీరానికి చేరటానికి గమ్యము తెలియకుండా ఆపసోపాలు పడుట సహజమే. అపజయ సముద్రములో ఈదుతూ విజయ తీరాలకు ఎలాగ చేరాలా అన్న ప్రాముఖ్యమైన విషయానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే, ఆపాదించబడే అత్యధికమైన విజయాన్ని అనుభవించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. అయితే అనేక సందర్భాలు పాపాన్ని బట్టు, మన విధేయతను బట్టు అపజయంలో కొట్టిమిట్టాట సహజమే. దాంట్లోకి మనం ఎలాగ ప్రవేశించాలా, అపజయం అంటే ఏంటి, అది ఎన్ని రకాలు, అపజయాన్ని విజయముగా మార్చట ఎట్లు, ఇలాంటి ప్రాథమికమైన సంగతులకు లేదా ప్రశ్నలకు మీరు అనుమతిస్తే ఈ మధ్యాహ్నం దేవుని వాక్యమును ఆధారం చేసుకుని పరిష్కారం కొరకైన పరిగేరుకోవటానికి ఆరంభిస్తాం. విజయం అంటే ఏంటి? వాట్స్ ఎ ఫెయిల్యూర్? అపజయం అంటే ఏంటి? మనందరికీ అపజయం పరిచితమే, అనుభవం కూడా. అయితే నిర్వచనము బహుశా మనం మెరిగిండకపోవచ్చు. కమింగ్ షార్ట్ ఆఫ్ ద టార్గెట్ ఆర్ మోటివ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ ఫెయిల్యూర్. అపజయము అనగా గురికి గమ్యమునకు చేరుకున లేకపోవుట. ఊహించండి, చదువుకునేవాళ్ళు పాస్ కావాలనేది గురి, అయితే ఆ గురి చేరకపోవుట అపజయం. చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలనేది గురి, ఆ గురికి చేరుకుని పోవుట అపజయం. ఇలాంటి జీవితాలు మనము గమనిస్తూ ఉంటాం. అయితే ఈ అపజయాల పరంపరలో ఇలాగే మనం సాగిపోవలసిందేనా? అసలు అపజయాలు ఎన్ని రకాలు? అపజయాలు స్థూలంగా 5 రకాలుగా మనం గమనించవచ్చు. మొదటిది, ఇట్స్ ఎ పర్సనల్ ఫెయిల్యూర్, వ్యక్తిగతమైన అపజయం. అదొక అందమైన సముద్రం, పేరు గలిలే సముద్రం. చేపల బడ్డట్లో నిష్ఠాగరిష్ఠుడైన పేతురు ఆ రాత్రంతా సముద్రాన చేపలు పట్టడానికి ప్రయత్నించాడు. అనుభవాన్నంతా రంగరించిన ఒక్క చేప కూడా ఆ రాత్రి పట్టలేకపోయాడు. సూర్యుడు తన మీద ఉదయిస్తున్నాడన్న భ్రమలో ఉన్నాడు, కాని తన హృదయంతరంగంలో నీతి సూర్యుని యొక్క కిరణాలు తాకలేదన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించాడు. ఆ ఉదయకాలాన ఖాళీ చేతులతో, రిక్త హృదయముతో, ఖాళీ ధోనితో, నిస్సారమైన జీవితములున్న పేతురు దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. పేతురు యొక్క జీవితాన్ని నింపాలని, తన వలను చేపలతో నింపాలని, తన ధోనెను సమృద్ధితో ఉంచాలని యేసుప్రభు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత పేతురు విస్తారమైన చేపలను పట్టిన సంగతి యేసుప్రభు యొక్క పాదం దగ్గర పేతురు సాగిలపడి, ప్రభువా, పాపాత్ముడను నన్ను దాటిపో అన్న సంగతి మనకు పరిచయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈ వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు. కనుక పర్సనల్ ఫెయిల్యూర్, వ్యక్తిగతమైన అపజయాన్ని పేతురు జీవితంలో దేవుడు జయముగా మార్చిన సంగతి లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం గుర్తించవచ్చు. రెండవది, ఫ్యామిలీ ఫెయిల్యూర్, కుటుంబ అపజయం. బహుశా మనలో చాలా మంది ఈ అనుభవంలోనికి రాలేకపోవచ్చు, అయినా కొంతమంది తప్పకుండా ఈ అనుభవంలో ఉంటారని నేను భావిస్తున్నాను. అదొక ప్రాంతం, పేరు యూదాదేశ బెత్లెహేము. అక్కడ ఎలీమెలెకు, ఆయన భార్య అయిన నయోమి, మహ్లోను, కిల్యోను, ఈ అందమైన చిన్నటి చక్కటి శ్లాఘనీయమైన కుటుంబం ఉంది. అయితే కరువును బట్టి మోయాబు దేశంలోనికి వలస వెళ్లిన సంగతి మనకు పరిచయం. ఆ తర్వాత ఎలీమెలెకు చనిపోవుట, నయోమి మహ్లోను కిల్యోనులకు మోయాబురాళ్లను పెళ్లి చేయుట, ఆ తర్వాత తన ఇద్దరు కుమారులను కోల్పోవుట, 3 సమాధులు మోయాబులో ముచ్చటంగా ముగించబడుట విషాదకరమైన సంగతి. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫెయిల్యూర్. ఓ కుటుంబము అపజయములో పతనములో కోరుకున్న సంగతి మనం అక్కడ చూడవచ్చు.
అయితే యెహోవా మోయాబు దేశాన్ని దర్శించాడన్న సంగతి, నయోమి చెవనబడిన వెంటనే యూదా బెత్లెహేమును దర్శించాడన్న సంగతి, నయోమి చెవనబడిన వెంటనే మోయాబులో నుండి యూదాదేశ బెత్లెహేమ్లోనికి బయలుదేరి వచ్చిన విషయం వాస్తవం, యథార్థం. తద్వారా దేవుడు ఆ జీవితాన్ని ఎంత అమూల్యమైనదిగా మార్చాడో మనం ఎరుగుదము. కనుక రెండవది, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫెయిల్యూర్, కుటుంబముగా తప్పిపోవుట. మూడవది, టీమ్ ఫెయిల్యూర్, ఒక జట్టుగా ఓడిపోవుట. జట్టుగా ఓడిపోవుట ఎలాగో బస్ నేను వివరించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆస్క్ టీమ్ ఇండియా హౌ టు బి డిఫీటెడ్ బై ఆస్ట్రేలియన్స్, దే విల్ టెల్ అస్ క్లియర్లీ. భారతదేశ క్రికెట్ జట్టును అడిగితే ఎలాగ ఓడిపోవాలో అనేది ఓ ఖచ్చితంగా చెప్తారని నేను అనుకుంటా. పేతురు, తనతో పాటున్న 6 మంది శిష్యులు యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో తిబెరియస్ సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరి వెళ్లారు. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించారు. సముద్రమంతా ఒక కంగళం కూడా విరగకుండా గాలించారు. చేప మాత్రం వారికి కనిపించలేదు. ఖాళీ రాత్రి, ఖాళీ హృదయాలతో, ఖాళీ ధ్వనితో, ఖాళీ స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారిని పరామర్శించి వారి జీవితాలు బాగు చేసిన సంగతి మనకు తెలుసు. ఇట్స్ ఎ టీమ్ ఫెయిల్యూర్, ఒక జట్టుగా ఓడిపోట. నాలుగవది, చర్చ్ ఫెయిల్యూర్, సంఘముగా ఓడిపోట. సంఘముగా ఓడిపోట లేదా అపజయం పొందట సాధ్యమా? సాధ్యమే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఆరంభ వచనాల్లో ఎఫెసి సంఘము ఎలాగో మొదటి ప్రేమ నుండి తెప్పిపోయి పతనమై ఓడిపోయిన అపజయములు ఉన్నదో మనకు బాగా పరిచయము. దేవుడు తిరిగి ఆ సంఘాన్ని సిద్ధపరిచి ఆశీర్వదించాలని కోరుకున్న విషయం మనం మెరుగుదము. కనుక అపజయాలు ఇంతవరకు 4 మనం గమనించినాం. మొదటిది, ఇట్స్ ఎ పర్సనల్ ఫెయిల్యూర్, వ్యక్తిగతమైన ఓటమి. రెండవది, ఫ్యామిలీ ఫెయిల్యూర్, కుటుంబ ఓటమి. మూడవది, టీమ్ ఫెయిల్యూర్, జట్టుగా ఓడిపోట. నాలుగవది, చర్చ్ ఫెయిల్యూర్, సంఘముగా అపజయం పొందట. ఐదవది, ఆఖరిది, నేషనల్ ఫెయిల్యూర్, ఓ జాతిగా, ఓ దేశముగా, ఓ జనముగా ఓడిపోవుట. ఇస్రాయేలు అరణ్యములో ప్రయాణం చేస్తున్న దినాలవి. నిర్గమాకాండ 32వ అధ్యాయంలో ఇస్రాయేలు అహరోను యుద్ధకు చేరివచ్చి, లెమ్ము మా ముందు నడుచుటకు ఓ దావతను తయారు చేయమని కోరారు. దావత్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనుకుంటా. అసలు ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది? ఇస్రాయేల్ ఐగుప్తులున్నంత కాలం దావతుల్ని ఎప్పుడు పూజించినట్లు వాక్యంలో రాయబడలేదేంటి? దావతను గురించిన గ్రహింపు అసలు వారికి లేదేంటి? మరి దేవత అనే మాట వాళ్ళు ఎక్కడి నుండి తీసుకుని వచ్చినారు? ఇక్కడ 3 పదాలు మనకు పరిచయం కదా, దూడ, దేవత, దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే దూడ, దేవత, దూత. సాధారణంగా దూత వైపు, దేవుడి వైపు మన మనసులో ఉండకపోవచ్చు, కాని అయితే దేవత వైపు ఉంటాయన్న సంగతి మనకు పరిచయం. ఈ దేవత అనే మాట మనకు చాలా ఇష్టమని సాతానుకు బాగా తెలుసు. అందుకనే ఆదికాండ 6వ అధ్యాయంలో సాతాను సర్పరూపాన హవ యుద్ధకు వచ్చినప్పుడు హవతో మాటలు కలిపి ఇలాగన్నాడు, ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడా? మీరు తింటే దేవతలు అవుతారు. ఈ షెల్ బి గాడ్స్. కనుక దేవతలు అవుతారు అనే మాట మొట్టమొదట సాతాను నోట్లో నుండి బయటకు వచ్చింది. అందుకే అది మనకు చాలా ఇష్టం అనుకుంటా. ఆ కారణం చేత ఇస్రాయేలీలు అహరోన్ దగ్గరికి వెళ్లి మా ముందు నడవటకు మాకు ఒక దేవతను తయారు చేయన్నారు. కనుక దేవత అనే మాట వాళ్ళు ఎక్కడి నుండి కాపీ కొట్టారు? సొంతంగా వచ్చింది కాదు. ఆది కాండంలో ఆరంభాధ్యాయులు ఏదేని తోటలో సాతాను నోట్లో నుండి జారిపడిన ఆ మాటను భద్రంగా వారు ఉంచుకుని ఐగుప్తును విడిచిపోయినా, మోషే వారి నుండి దూరమై కొండ మీద ఉన్నా, వారి హృదయంతరంగంలో ఉన్న దేవత అనే మాట మాత్రం బయటికి దొల్లిపోయినట్లు వాక్యంలో మనం చూడము. దూడను తయారు చేసుకుని దాని చుట్టూ ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చింది నీవే అని విగ్రహారాధన చేసి, పాపం చేసి తినటకును త్రాగట కూర్చుని ఆటకు లేచి ఘోరమైన పాపాన్ని లేదా అపాయాన్ని దేశం మీదకి తీసుకుని వచ్చిన ఇస్రాయేలీల యొక్క చరిత్ర
నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడవచ్చు, నేషనల్ ఫెయిల్యూర్, ఒక జాతిగా తప్పిపోవట. ఈ 5 రకాలైన అపజయాల్లో దేవుడు మానవునికి జయాన్ని అనుగ్రహించుట. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాల అపజయాల్లో మనము ఏ రకము అపజయములో ఉన్నాము? ఈ 5 రకాల అపజయములో నేను ఖచ్చితంగా చెప్పగలను, మనలో చాలా మందిమి మొదటి దశలో ఉన్నామంటే తప్పు కాదేమో. వ్యక్తిగత అపజయము, పరీక్షల్లో తప్పిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఉద్యోగం రాకుండా ఇంటర్వ్యూలు దాకా వెళ్లి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకుండా ఓడిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పెళ్లి ప్రపోజల్స్ దగ్గరకు వచ్చి కార్డు కొట్టించేదాకా వచ్చి సక్సెస్ కాకుండా కూర్చున్న వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీసా ప్రాసెస్ కొరకు ఎంబసీ దాకా వెళ్లి స్టాంప్ పడే సందర్భంలో ఆఖరి నిమిషంలో అపజయం పాలైన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. పిల్లలు కలగకుండా అపజయంలో ఉన్న వాళ్ళు బహుశా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వ్యాపారంలో అపజయం పొందిన వారు ఇక్కడ ఉన్నారు. సేవలో అపజయం పొందిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అన్నింటా అపజయమే కదా, నాలో జయం ఎక్కడా అని నిరుత్సాహంతో కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి నీకు ఈ మధ్యాహ్నమున దేవుడు ఒక శుభవర్తమానాన్ని తీసుకుని రావాలని కోరుతున్నాడు. మనను క్రీస్తు యేసు ద్వారా అత్యధికమైన విజయశాలలుగా చేయాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. వ్యక్తిగతంగా ఓడిపోయిన మన అపజయాన్ని దేవుడు జయంగా మార్చాలని కోరుతున్నాడు. ఓడిపోయిన అనుభవంలో ఉన్నామని గ్రహిస్తే జయము యొక్క జీవితంలోనికి రావాలని ఇష్టమేనా? ఒకవేళ మొదటి మెట్టు నుండి మనం మినహాయించబడితే, రెండోది కుటుంబ అపజయంలో ఉన్నవాళ్ళు, వచ్చి చాలా మంది కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. అలాగే మూడోది జప్తగా ఓడిపోవట, మనలో చాలా మంది అవనస్తులు ఆగుంపు ఆకోవకు కూడా చెందిన వారమే. బహుశా కొంతమంది మొదటి దశలో, కొంతమంది రెండవ దశలో, కొంతమంది మూడవ దశలో, కొంతమంది 4వ దశలో, కొంతమంది 5 దశలో, కొంతమంది అన్ని దశల్లో అపజయమాన్ని అనుభవిస్తున్న వారు ఇక్కడ కూర్చుని ఉండవచ్చు. ఈ 5 దశల్లో కూడా నాకు ఓటమి లేదు అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉంటే ప్రభుకు స్తోత్రం. బహుశా అలాంటి వారికి గంటసేపు ఉపయోగం లేదేమో. ఈ 5 దశల ఓటమిలో నేనున్నాను అనేవారికి బహుశా మధ్యాహ్నం కొంత ఉపయోగకరమేమో. హౌ టు కన్వర్ట్ ద ఫెయిల్యూర్ టు సక్సెస్, అపజయాన్ని విజయముగా మార్చుట ఎట్లు? విజయ పరంపరలో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాస వీరుడు ముందుకు దూసుకుపోవాలని దేవుని యొక్క ప్రగాఢమైన వాంఛ. మరి అపజయం ఎందుకు, ఓటమెందుకు, పతనమెందుకు? ఈ పతనములో నుండి బయటపడే మార్గం లేదా? ఈ అపజయాల పరంపరలో నుండి విజయ తీరానికి చేరట కొరకు 5 నియమాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుచున్నాను. మొదటి నియమము, బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసముంచుము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకుడి, తర్వాత సమస్తము మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహము బైబిల్లో చాలా గంభీరమైన మాట. యోహాను 3:16లో చెప్పబడింది, దేవుడు యేసుక్రీస్తును మన కొరకై అనుగ్రహించెను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడింది, పరలోక రాజ్య మర్మములు తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడెను. కనుక యేసు ప్రభు ఒక అనుగ్రహం, ఆయనతో పాటు సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుట ఓ అనుగ్రహం. ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుట అపజయము నుండి జయములోనికి మార్చబడటానికి మొట్టమొదటి మూల సూత్రం అన్న సంగతిని మరిచిపోవద్దు. ఒకవేళ ఈ మాట నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఆలోచించే వాళ్ళకి అనుమానం రావచ్చు, యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచని వారికి జయము లేదా? అది మధ్యాహ్నం టాపిక్ కాదు, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద స్కోప్. అలాంటి వాళ్ళకు కూడా భవిష్యత్ ఉండవచ్చు. అయితే యేసు ప్రభు యందు విశ్వాసముంచుట ద్వారా పొందే ఆశీర్వాదం జయానికి మెట్టన్న సంగతి మనం మరచిపోకూడదు. ఎంత చదువున్నా సరే యేసు ప్రభుత్వం ఆరంభించబడాలి, ఎంత అందమున్నా సరే జీవితం యేసు ప్రభుత్వం ఆరంభించబడాలి. ఈ దినాల్లో నుండి ఇంకా దేవుని నమ్మడం, ఇంత చదువు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ నా అందుబాటులో ఉంది, ప్రతిదీ ఒక కంప్యూటర్ క్లిక్ కొట్టిన వెంటనే అందుబాటులోనికి వస్తుంది, ఇంకా దేవుని ఎంత విశ్వాసం ఉంచాలనా?
అనే భ్రాంతి భవిష్యత్ మీకు కలుగుతుండవచ్చు. ఎక్కువ చదువుకుంటే దేవుడు అవసరం లేదేమో అనే అపోహ కూడా మీలో చాలా మందికి ఉండవచ్చు. ఎంత చదివినా దేవుడు నీకు అవసరం. 2006 ఇంగ్లాండ్ దేశంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ దర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐజాక్ న్యూటన్ గారి యొక్క అలాంటి కొంతమంది భక్తుల యొక్క లాబొరేటరీస్ దర్శించడానికి దేవుడు కృపించినాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐజాక్ న్యూటన్ గారు యేసు ప్రభువుని ఎలా విశ్వాసం ఉంచినాడు, ఆ తర్వాత ఆయన కనుగొన్న గొప్ప సిద్ధాంతము ఎలాగో బయటికి తీసుకురాబడిందన్న సంగతిలో అక్కడ గైడ్ వివరించడానికి ఆరంభించినాడు. అదొక అందమైన మధ్యాహ్నం అంట. ఆయన లంచ్ చేసిన తర్వాత భోజనం చేసి తన ల్యాబ్లోకి వచ్చి కూర్చున్నాడు. అది 16వ శతాబ్దం. ఆయన ఉన్న ల్యాబొరేటరీ గ్రౌండ్ ఫ్లోర్, దానికి ఒక పెద్ద విశాలమైన కిటికీ ఉంది. భోంచేసిన తర్వాత ఏం పాలపోయిక సాధారణంగా లోపల కూర్చుని బయట విషయాలు కిటికీ ద్వారా చూడడం మనందరికీ పరిచయమే. దీని నుండి ఐజాక్ న్యూటన్ గారు కూడా మినహాయింపు కాదనుకుంటా. అలాగ ఆయన చూస్తున్నప్పుడు ఏం పని చేయటానికి తోచకుండా బయటకు చూస్తుంటే అక్కడ పెద్ద ఎత్తైన అందమైన యాపిల్ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద నుండి యాపిల్ పండు కిందకి పడింది. ఆయన అలాగే ఉండి దాన్ని చూస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? అర్థమైంది అనుకుంటా. మధ్యాహ్నం ఎలాగో భోజనం పెట్టారు, వీళ్ళు పండ్లు ఇవ్వడం మర్చిపోయారు. దేవా ఎంత గొప్పవాడో నాయన, నా కొరకే చెట్టు ఒకే పండు పంపించావు. మనం వెళ్లి ప్రార్థన చేసి తిరిగి ఆ పండును తీసుకుంటామేమో, అందుకే మనం ఇక్కడే కూర్చున్నాం. ఐజాక్ న్యూటన్ గారు అక్కడే ఉన్న కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ పండు దగ్గరికి రాలేదు. అక్కడి నుండి ఆలోచించాడు, ఈ పండు పైనుండి కిందకి పడింది, కింద నుండి పై కిందకి వెళ్ళలేదు. దట్ హ్యాస్ మేడ్ ఎ గ్రేటెస్ట్ డిస్కవరీ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్ ఇన్ ద సైంటిఫిక్ హిస్టరీ. ఈ శాస్త్ర పరిజ్ఞానంలో ప్రపంచంలో ఏనాడు ఎరగని సంగతి దేవుడు ఆదినాన ఆయన ద్వారా బయలుపరిచినాడు. 16 సంవత్సరాల ప్రాయంలో ఐజాక్ న్యూటన్ గారు క్లాసులోకి వచ్చినప్పుడు వాళ్ళ టీచర్ చెప్పాడంట, క్లాసులో నువ్వు లెసన్ వినకమునుపు యేసుక్రీస్తు ప్రభుని గురించి విని ఆయన ఎందు విశ్వాసం ఉంచి రా అని. ఆ మాటకు విధేయత చూపించి యేసుప్రభు ఎందు విశ్వాసం ఉంచి అది మొదలుకొని ప్రతి క్లాస్కి వెళ్లాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు ప్రత్యేకం ఏంటంటే ఇప్పటికీ ప్రపంచంలో 1, 2 స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక చర్చ్, ఒక కేథడ్రల్ ఉంటుంది. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి ఒక చర్చ్, మ్యాథ్స్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఒకటి, నేమ్ ఎనీ డిపార్ట్మెంట్, ఇట్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కేథడ్రల్. గాడ్ ఈస్ గివెన్ అట్మోస్ట్ ప్రయారిటీ ఇన్ దట్ యూనివర్సిటీస్. సో గాడ్ హ్యాస్ కెప్ట్ దోస్ యూనివర్సిటీస్ ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ రెల్మ్. దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న సంగతి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. 16వ శతాబ్దంలో కనుగొన్న గొప్ప సిద్ధాంతం ఇప్పటికీ ప్రపంచానంతటికీ ఎంతో వెలుగు తీసుకుని వచ్చింది. ఒకవేళ అంత గొప్ప శాస్త్రవేత్త అయితే దేవుని ఎందు అలాగే నిలిచింది కొనసాగలేమేమో అని మనం అనుకుంటాం కదా. కానీ నాకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆయన బైబిల్లో కఠిన పుస్తకాలైన దానియేలు ప్రకటన గ్రంథం మీద 16వ శతాబ్దంలోనే కామెంటరీ రాశాడంట. దట్స్ రియలీ ఫ్యాబులస్ అండ్ అవర్ స్టాండింగ్. అది అసలు మన ఊహకు అన్నది. ఇప్పటికే ఇంత ఇన్ఫర్మేషన్ మన దగ్గరుండి ఎంతో మంది వాక్యం బోధించేవారుండే దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం మనకు తెలిస్తే ఏం అర్థం కాదు. అందుకని సాధారణంగా ఆ పుస్తకాలు మనం చదవటానికి పూనుకో. కానీ దేవుడు ఆయనకు అంత కృపించినాడు. అలా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దేవుడు సిద్ధపరిచిన వారిని గురించి ఒక కథలు కథలుగా చెప్తుంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఇంత స్థితికి తీసుకుని వస్తాడా? ఇలా చాలా మందికి తెలుసు విలియం హార్వే. ఇట్ డిస్కవర్ ద బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ గురించి కనుక్కున్నాడు. ఆయనకి ఎలాగుంటుందో, రక్తం ఎలా ప్రసరిస్తుందో మానవ శరీరంలో రక్తం అనేది తెలియదంట. ఓ సాయంకాలం అలాగా క్యాంటీన్కి వెళ్ళాడు తన ల్యాబ్లో నుండి. అక్కడి నుండి తిరిగి వస్తూ ఉంటే అది క్రిస్మస్ సీజన్, తన ల్యాబ్ ముందు క్రోటాన్ మొక్కలు ఉంటే వాటన్నిటికి జీరో సెట్స్, అనగా జీరో బల్బ్స్ డెకరేట్ చేశారు. డెకరేట్ ఎలాగ చేస్తారు, పైన నుండి కిందిగా, కింద నుండి పైకి, అలాగలాగలాగ ఇర్రెగ్యులర్ గా దాన్ని డెకరేట్ చేశాడు. ఒకసారి చూస్తూ ఉండి ఆ చెట్ల దగ్గర ఆగిపోయాడు. అంతే, యురేక్ ఐ హావ్ డిస్కవర్డ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద హ్యూమన్ సిస్టమ్. మానవ దేహములో రక్తం ఇలాగ ప్రచురిస్తుందని నేను కనుక్కున్నా.
అది వైద్య శాస్త్రములో అపారమైన గణనీయమైన ప్రగతిని తీసుకుని వచ్చినాయి. ఇలాంటి కథలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చెప్తూ ఉంటే ఇది కథ నిజమా? హౌ టు కన్వర్ట్ ఫెయిల్యూర్ టు సక్సెస్, అపజయాన్ని విజయముగా మార్చేటట్లు. యేసుప్రభు మీద విశ్వాసం ఉంచుకుని నువ్వు ఎన్నోసార్లు కష్టపడి చదువుతున్నావు, అయినా అపజయంలో వస్తున్నావు. యేసుప్రభు మీద విశ్వాసం ఉంచకుండా కష్టపడి ఇంటర్వ్యూ దాకా వెళుతున్నావు, రిటర్న్ టెస్ట్ లో పాస్ అవుతున్నావు, హెచ్ఆర్ క్లియర్ చేస్తున్నావు, చివరి ఇంటర్వ్యూ దాకా వెళుతున్నావు, అక్కడ నుండి తిరిగి వస్తున్నావు. యేసుప్రభు నమ్మిక ఉంచకుండా చివరి దాకా వెళుతున్నావు, వీసా ఆఫీస్ దాకా, కానీ అక్కడి నుండి తిరిగి వాపసు వస్తున్నావు. యేసుప్రభు నమ్మిక ఉంచకుండా వివాహ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నావు చివరి దాకా, అయినా తిరిగి వెనుకు వస్తున్నావు. ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు అపజయాల పరంపర నన్ను నీడవలే అంటి పెట్టుకుని ఇందుని? దేవుడు నీకు అపజయం ఇయ్యాలని ఎన్నడూ కోరుకోడు. బిలీవ్ ఇన్ గాడ్, దేవుని ఎందుకు నమ్మికించు, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది, దేవుడు నువ్వు చేసినది ప్రతి యావత్తు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇంతవరకు అలాంటి తీర్మానం చేయకపోతే ఈ మధ్యాహ్నం యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించే తీర్మానం నువ్వు చేయాలని కోరుతూ ఉన్నా. యేసుప్రభు ఎందు విశ్వాసముంచిన వారు ఇంకేం నమ్మాలా? యేసుప్రభు ఎందు విశ్వాసముంచి రక్షించబడి ముందుకు సాగిపోతున్నప్పుడు కూడా అపజయాలు వస్తాయి. అప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం ఎలాగ సాధ్యము? మనం సాధారణంగా నమ్మమని చెప్పమంటే చాలా బాగా చెప్తాం, కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ నమ్మకం అనేది మనకు తెలియకుండా ఆవిరైపోయేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది నమ్మిక లేదా విశ్వాసం అనేది ఎంత తేలిగ్గా చెప్పగలమో, ఆచరణ అంత కష్టంగా మనకు ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవటానికి ఊహించండి, ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయితే మీ చేతిలో పాదరసం వేసుకున్నారనుకోండి, దాన్ని మీరు ఎంత గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే అంత తేలిగ్గా అది మీ చేతిలో నుండి జారిపోతుందన్న సంగతి మీరు ఎరుగుదురు. కనింటికి కనిపిస్తూనే ఉంది, చేతికి తాకుతూనే ఉంది, నీ చేతిలోనే ఉంది, కానీ నీకు దొరకదు. విశ్వాసం కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. విశ్వాసాన్ని గురించి చెప్తానే ఉన్నారు కదా, కనిపిస్తూనే ఉన్నాయి కదా, సాక్ష్యాలు చెప్తున్నారు కదా, వాక్యాలు చెప్తున్నారు కదా, వాక్యాలు రాశారు కదా, దొరుకుతూనే ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ దొరకకుండా జారిపోతుంది ఏంటి? ఇంకా అర్థం చేసుకోవాలంటే కోస్ట్లేరి వాళ్ళకైతే తెలుసు అనుకుంటా, వీళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు, సముద్ర తీరాన్ని కానీ లేదా నీటి ప్రాంతంలో కానీ ఒక రకమైన చేపలు ఉంటాయి, వాటిని బురద మట్టలు అంటారు. అదేంటంటే చేతిలో మనం పట్టుకుంటే మన చేతిలోనే ఉన్నట్టుంటుంది, మనకు తెలియకుండా జారిపోతుంది. కనుక దేవుని ఎంత నమ్మికుంచటం లేదా విశ్వాసం అనేది కూడా అలాగే మనకు అనిపిస్తుంది. మరి ఎలాగ ఇది సాధ్యం పట్టుకొని ఉన్నట? దీన్ని మనము ఎక్సర్సైజ్ అభ్యాసం చేయవలసిన వారమై ఉన్నాం. రక్షించబడిన మనము దేవుని ఎందు నమ్మికుంచాలా? ఏమని నమ్మికుంచాలా? నా అపజయాన్ని దేవుడు జయముగా మార్చగలడు అనే విశ్వాసం మనకు అవసరం. ఇంతకాలమైన మార్చలేదే, ఇంకేం మారుస్తాడు? లూకాసు వార్త ఆరంభ అధ్యాయంలో మనం గమనిస్తే అదొక చిన్న కుటుంబం, జకరియా ఎలిజబెత్ ఉన్నారు. వారు దేవునికి ప్రియమైన పరిచారకులు, చాలా నీతిమంతులు, దేవుని చేత అంగీకరించబడిన వారు. జకరియా దేవుని మంది రావడంలో ధూపం వేయటానికి వెళ్ళాడు, అంతదాకా కుమారుడు వారికి లేరు, కుమారుని కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారు దేవుని ఎందుకు నమ్మికించలేదా? మరి యాజకులే కదా, దేవునికి పరిచయం చేస్తున్నారు కదా, మరి వారు ఇలాంటి అపజయంలో ఉన్నారు కదా, ఆ జయముగా మార్చబడదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ బహుశా వారి మనసులో అంతదాకా జవాబు లేదేమో. జకరియా ఓ దినాన దేవుని మంది రావడంలో పరిచయం చేస్తున్నప్పుడు గాబ్రియల్ దూత ఆయనకు ప్రత్యక్షమే, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్యని ఎలిజబెత్ కుమారునికి అంటుంది, ఆయనకి ఆహ్వానాన్ని పేరు పెడతావు అన్నాడు. ఆ మాట వినేటప్పటికి జకరియాకి చాలా ఆశ్చర్యం వేసింది. హౌ కెన్ దిస్ బి, ఇది ఎలాగు సాధ్యము? అంటే ఆయన ఇది సాధ్యం కాదనుకున్నాడు, కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలాగే ఉంటాం. అక్కడ లూకా సువార్త మొదటి అధ్యాయంలో ఏం రాశారంటే, జకరియా నీ ప్రార్థన వినబడిందని రాశారు, కానీ మీ ప్రార్థన రాయలేదు. బహుశా ఎలిజబెత్ జకరియా ప్రతిదినం ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారేమో, కానీ కుమార్ దగ్గరకు వచ్చే విషయమై ఎలిజబెత్ మాత్రం ఆమెనా అని చెప్పట్లేదేమో. బహుశా జకరియా మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు మాకు కుమారుని ఇవ్వు, ఆ కుమారుని సేవ కొరకు వాడతామని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎలిజబెత్ ఆమె అని చెప్పట్లేదేమో.
పోస్ట్ దగ్గర అడుగుతున్నాడు ఏంటమ్మా ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఆమెనని చెప్పట్లేదంటే ఇంకేంటండి అంత అయిపోయిన తర్వాత కూడా కుమారుడు కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ అంత విశ్వాసం నాకు లేదులే, అందుకే నేను ఆమెను చెప్పలేకపోతున్నానని చెప్పింది. ఒకవేళ ఆమె కూడా ఆమెనని చెప్పింటే మీ ప్రార్థన ఆయన బహువచన పరిశుద్ధాత్మ దేవుడు వాడిండేవాడేమో, నీ ప్రార్థన ఆలకించబడింది. ప్రార్థన చేశాడు కానీ దేని కొరకు ప్రార్థన చేశాడు అది నెరవేర్చబడుతున్నప్పుడు వర్తమానం వచ్చినప్పుడు ఆయన నమ్మలేకపోయాడు. ఇదే మాట ఆ పక్కన వచనాల్లో మనకు ఇంకో సందర్భంలో కనిపిస్తుంది. అక్కడ కన్యకైన మరి ఉంది, ఆమె దగ్గర గాబ్రియల్ దూత వచ్చాడు, నువ్వు గర్భం ధరించి కుమారునికి అంటావు, ఆయనకి యేసుని పేరు పెడతావు అంటే ఆమె కూడా అనింది. హౌ కెన్ దిస్ బీ, ఇది ఎలాగో సాధ్యము? ఇక్కడ మీరు గమనించాలా, నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. బిలీవ్ ఇన్ గాడ్, దేవుని ఎంత నమ్మికించుట, ఎలాగ నమ్మికించుట? జకరియా ప్రార్థన చేశాడు నమ్మలేకపోయాడు, మరియా ప్రార్థన చేయలేదు అయినా నమ్మలేకపోయింది. ప్రార్థన చేయకుండా నమ్మలేని వాళ్ళు కూడా ఉంటారు, ప్రార్థన చేసి నమ్మకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇద్దరికి ఒకే రకమైన వర్తమానం వచ్చింది, కుమారుని మీరు కంటారు. జకరియా దానికన్నాడు ఇది ఎలాగ సాధ్యమో, హౌ కెన్ దిస్ బీ, ఇది ఎలాగ సాధ్యమంటే పరిశుద్ధాత్మ లేదా గాబ్రియల్ దూత అన్నాడు, నువ్వు చెప్పిన వాటి నమ్మలేదు గనక ఆ కుమారుడు కలిగేంత దాకా నువ్వు మౌనంగా ఉంటావు, మూకివాడవుగా ఉంటావు. అయితే మరే కూడా ఇదే మాట చెప్పింది కదా, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరగం దాన్ని ఎలా కుమారుని గంట అని ఆమెకు మాటలు వస్తున్నాయి. మరి ఆమె మూకేం కాలేదేంటి? ఆమెకు నోరు బాగు పనిచేసి చెవులు బాగు పనిచేస్తున్నాయి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ కొంతకాలం గడిపేసి వచ్చింది. దేవుని మాట నమ్మనందుకు జకర్యాకు శిక్ష వచ్చింది, నమ్మనందుకు మరేకు శిక్ష రాలేదు. ఎందుకని? యేసు ప్రభుకి పక్షపాతమా? పురుషులంటే ఎక్కువ శిక్షిస్తాడు, కన్యకలంటే స్త్రీలంటే తక్కువ శిక్షిస్తాడా? అలాగేం లేదు, స్త్రీలైనా పురుషులైనా ఒక్కటే. ఏ దేవుడికి పక్షపాతం లేదని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి జకర్యాకి ఎందుకు ఈ శిక్ష, మరియాకి ఎందుకు శిక్ష లేదు? ఇక్కడ మనం గమనించాలా, ఏది ఎలాగ నమ్మాలా? జకర్యాకి ఎందుకు శిక్ష ఇచ్చిందని నేను అనుకుంటానంటే జకర్యాకి జరిగే కార్యక్రమాలు ఇంతకుముందు జరిగిపోయినాయి. బైబిల్లో నాకు తెలిసి గొడ్రాలైన స్త్రీలు 7 మంది ఉన్నారు, దాంట్లో ఆఖరి గొడ్రాలు కొత్త నిబంధనలోన ఒకే ఒక గొడ్రాలు బైబిల్లో ఆఖరి గొడ్రాలు ఎలిజబెత్. కనుక ఎలిజబెత్ గర్భం ధరించి కుమారునికి అంటుందంటే అప్పటికి దాదాపు 6 మంది గొడ్రాలు ఉన్నారు, దావీదు భార్య అయిన మీకాలకు తప్ప. ఇంకా మిగతా 5 మందికి దేవుడు కుమారుని అనుగ్రహించినాడు. ఆ 5 మంది చరిత్ర జకర్యా తెలిసింది కూడా నమ్మలేదు గనక దేవుడు జకర్యాను శిక్షించాడు. చరిత్రలో ఇంతకుముందు జరిగిన దానిని మన జీవితంలో కూడా దేవుడు జరిగించాలని కోరి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నమ్మకపోతే డాష్, నేను చెప్పను నా నోటి ద్వారా, చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఏం జరగలేదు? కన్యక కుమారుని కనడం అనేది చరిత్రలో జరగలేదు. అందుకనే అది హవ్వలో జరగలేదు, సారాలో జరగలేదు, రిబ్కాలో జరగలేదు, రాహేల్లో జరగలేదు, ఏ స్త్రీలో జరగలేదు. కనుక మరి ధైర్యంగా అడిగింది, హౌ కెన్ దిస్ బీ, ఇది ఎలాగ సాధ్యము? అందుకే దేవుడు ఆమెను శిక్షించకుండా వదిలివేశాడు. కనుక చరిత్రలో ఇంతదాకా నీకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతం జరగకుండా ఉంటే, ఆ అద్భుతం దేవుడు చేస్తానని నీతో వాగ్దానం చేసినప్పుడు నువ్వు నమ్మకపోతే నీకు డాష్ లేదు. బహుశా అలాంటిది మనకు లేదనుకుంటా. మనలో చాలా మంది మీ జకర్యా వలే ఉన్నామా, మరియా వలే ఉన్నామా? బిలీవ్ ఇన్ గాడ్, ప్రభుకి స్తోత్రాలు. జకర్యా నమ్మాడు, మరే నమ్మింది. వారిద్దరి ద్వారా మానవ లోకానికి అవసరమైన ధీరోదాత్తమైన వ్యక్తులు భూమి మీదకి తీసుకురాబడ్డారు. హౌ టు టర్న్ ద ఫెయిల్యూర్ టు సక్సెస్, అపజయాన్ని విజయముగా మార్చుట ఎట్లు? బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మిక ఇన్సుము. రెండవ నియమం ఏంటంటే బీ రియల్, హానెస్ట్ ఆర్ సిన్సియర్, వాస్తవముగా ఉండు, యథార్థముగా ఉండు. దేవుని దగ్గర మానవులమైన మనము యథార్థముగా ఉండాలని దేవుడు కోరు